సులో వచ్చినరే మొత్తం అమ్మాయి ఇది ఎక్కుదాం రా ఎందుకైనా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చైతన్యరా మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్కి వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈరోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్లో ఆడబాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపడకండి గురుజీ ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సరి నెంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తాం ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకి తెలుసు సేఫ్టీకి అడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొద్దన్న పదండి నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల ఆడిపోతుంది చెట్ట పేరుంది మంచి పేరు అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు చెప్పినట్టు కాదండి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్ గోదావరి జిల్లా అంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు మళ్ళీ ఏమిటి వెంకి ఏ లేదు గురుజీ తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్న్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి రే ఆ మందు బట్టలు సే జాగ్రత్త మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు అసలే డిపార్ట్మెంట్ వారు అంతంత మాత్రంగా ఉంది ఈ అమ్మాయినా ఇది కాదు Do you all have reservation tickets? Aha, edo adugutunna chudandra. Ah, Nipunagaraj telling. Ah. Who is he? Ah, ticket collector Nipunagaraj. Idiot. Chaudhary garu cheppina amma ee ammayenemo? Chichi, Chaudhary garu andal rasam chepparu. Edo power bill vaatam idini. Idi kada. Vachchat vachchat. Excuse me. Ah, evadade? Ee number lenta? Nu tisiva? Passenger ni. Memo passenger lame. That's what I am asking. What's your seat number? Ma seat number tho neeku enta pani? Are, seat naadandi. Ra kucho. I am Gajala from Washington DC. CEO Sonic Solutions. I am Venki, Sitampeta from Vizag. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్ ఎంత అండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి డీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ నువ్వు ఏంటి ఇది నా బెర్త్ ఎందుకు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి ఎక్కడ పడితే అక్కడ కూర్చోను బై ది వే నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఐఎమ్ బొక్కా సుబ్బారావు షార్ట్గా బొక్క అరే వెంకీ అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా నేను రాను రా మీరు ఎలాంటి రా ఎనీ టైం వచ్చేవచ్చు వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది మరి మీరెందుకు తాగుతున్నారు పసిపిల్లాడు అడుగుతుంటే ఎదపంకలు చెప్తారా ఇవ్వండి పిల్లోడు నోటి దగ్గర కూల్ డ్రింక్
తాగేస్తారా మీరు? మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. అయ్యో బాబు, నడిచిపోవడం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసిగా చెప్పారంటే ఖచ్చితంగా రావాలి. ఏంటి ఇంకా రాలేదు మరి? చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సేడు వీడు ఎదవన ఆవిడ తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈరోజు బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? అవా సామాని వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు. అంటే మామగారు అన్నమాట. రండి సార్, రండి రండి, పెట్టిలేండి, రండి రండి రండి, చేయలేండి చేయలేండి, రండి రండి సార్, రండి సార్, రండి, కాదు తీయండి తీయండి, ప్యాసింజరా పోతరా, రండి జరగమ్మా జరగా, కూర్చోండి, ఏం పర్వాలేదు అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూశాను. ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. ఏయ్ గాయకి అనంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. షిట్ నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళో మెళ్ళో గుర్సలాగినట్టు ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్, శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను, నేను కడతాను. ఏ బలే నేస్తాను, ఏ బలే కడతాను సార్. మీరు ఎందుకండి కంగారు పడతారు? కడతా అన్నాడు కట్టనమండి. అక్క గారు ప్లీజ్. అది కాదండి పాప. దూరుకోమ్మ, పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళో గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యామ్, తప్పదు. అలా అలా చేయకూడదు, దాగూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడ దాగేస్తాను. అరే పోరాడు అడుగుతుంది కదా బయట. అడిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళు నానిచ్చింది తాగొచ్చు కదా. ఓ పని చేయి, ఈ బాటి లీడ పెట్టు, ఈ బాటి. అది చిన్నపిల్లగా తాగకూడదు. చిన్నపిల్లలు తాగుదా? ఏం రో ఇది, అరే అది చూడి. పలాతిలే ఇంత సాయం కూడా కలిపండి. మీదే కలిపండి సార్, ఇద్దరే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం తాగుతుంది.
మొత్తం అయిపోగొట్టారు అనుకో, కిందికి లేదు. అలాగే సార్, వాడి సంగతి ప్లీజ్. అరే నువ్వు కదాగు. నమస్కారండి, నాకు తలనొప్పిగా ఉంది, పడుకుంటాను. పైకి ఎక్కండి. పెట్టలేదు, గెట్టలేదు, ఉండమ్మా. పెద్దని పడుకుంటాను అన్నాడు కదా, మీ బ్యాగ్ ఎక్కండి. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే. ఆ బ్యాగ్ ఏం చెప్తాను, నేను దాచి పెడతాను. పర్లేదు, ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది, పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ ఇంకా రాలేదు. అప్పుడు మొదలు పెట్టేశారా? మీ అందరికీ శుభవార్త, అమ్మాయి వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామి రా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకి నానార్థాలు చెప్తాడే. ఓర్ మోయ్, చదువు గారు ఏం చెప్పారా? మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా? అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే? దాని వెనకాల ఉన్న నా ఎమోషన్ గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటివాడు పోతావు అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థాంక్స్ రా బుజ్జి. ఫోన్ మరి ఇదే కాపరేషన్ అంటే. హలో గురూజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురూజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా? అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? పోటీ నేను ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 49 రాహుల్, రాహు కాదు రాహుల్, మే 25 నెక్స్ట్ స్టేషన్లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా? నువ్వే టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా రా. మీరు చూసుకున్నాం కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడం అదో, ఈడేం చేస్తాడు రా. ఎర్ర రాహుల్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి, ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనా గోదావరి? విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళేసు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.